కృష్ణమూర్తి జిందాబాద్, కృష్ణమూర్తి జిందాబాద్, కృష్ణమూర్తి జిందాబాద్, కృష్ణమూర్తి జిందాబాద్, కృష్ణమూర్తి. చూసావరా నేను వస్తున్నానంటే ఎంత హడావిడి, హంగామా, ఎన్టీ రామారావు లా కటౌట్లు. నాకేదో భయంగా ఉంది బాబు. నాకు అఖండ స్వాగతం లభిస్తే నీకెందుకురా భయం? తర్వాత ఖండ ఖండాల కింద నరుకుతారేమో భయంగా ఉందయ్యా. అసలు నీకు భయం కాదురా, అసూయ, కడుపు మంట, ఎసిడిటీ. నాక నాదో ఫ్రెండ్లీ సజెషన్ రా. ఏంటది? ఇలా ఏడ్చిన వాడెవడో జీవితంలో పైకి రాలేదు, రాడు. ఏమిటి భార్యామణి ఈ దండలేమిటి, ఈ వీర తిలకాలేమిటి? మీ ఆయన్ని బలిచ్చే ప్రోగ్రామ్ అని పెట్టావా తల్లి? ఒక్కసారి చూడండి. ఏమిటిది అగ్నిగుండం? ఆ విషయం నాకు తెలుసు, కానీ ఎవరు వెలిగించారు, ఎందుకు వెలిగించారు? ఈ మధ్య మున్సిపాలిటీ వాళ్ళు కంకర్తో రోడ్లైట్లు మానేసి నిప్పులతో వేస్తున్నారా? ఆ రోడ్డు నేనే వేయించాను. భామా నువ్వు వేయించావా? నడవడానికా? అంత కష్టం నీకే వచ్చింది భామా. ఒక్కసారి కళ్ళు మూసుకొని దేవుని తలుచుకో బాబు. నిన్నే నన్ను చూస్తావండి. నేనా? ఎందుకు? అవును మీరే. ఒక్కసారి ఆ నిప్పుల మీద నడిచండి. నడిస్తే వెళ్ళటమే గానీ మళ్ళీ రావటాలు ఉండవమ్మా. నువ్వు ఎక్కువగా మాట్లాడితే నిన్ను నడిపిస్తా. జడ్జి గారు మీరు వచ్చేసారా? కోర్టు లేదా? కోర్టు లేకుండా వచ్చేసారు? ప్రపంచ చరిత్రలో న్యాయస్థానాలకు అతీతమైన కోర్టు ఇక్కడే ఉంది బాబు. ఈ కోర్టు తీర్పు ఎలా ఉంటుందో చూడాలని ఇక్కడకు వచ్చాను. నువ్వు నిరపరాధివని, మంచివాడివని మా కోర్టులో నేను కేసు కొట్టేశాను. కానీ నీ జీవిత కోర్టులో నీ భార్యే నీకు జడ్జి. నువ్వు నీతి నిజాయితీ ఉన్న భర్తవని నిరూపించుకునేందుకు ఇదే మంచి సదవకాశం. ఏమిటి నిప్పుల్లో నడవడమా? ఆనాడు సీతాదేవి నిప్పుల్లో దూకి శీలాన్ని నిరూపించుకోలేదా? ఏంటండి నిరూపించుకునేది? ఆవిడంటే లేడీ, ధైర్యం, సహనం ఉన్న మనిషి. ఆడది ఆవిడెక్కడ, ఆస్ట్రాల్ మగవదలం మేమెక్కడ? ఇది కరెక్టే. ఏమిటి మాటలు, మీకు నా మీద ప్రేమ ఉందా లేదా? అదే కదంటే నా వీక్నెస్. అయినా పాతివ్రత్యం నిరూపించుకోవడానికి రాముడు అగ్ని ప్రవేశమా? ఏంటి సెంటిమెంటే? అమ్మా వచ్చేటప్పుడు ప్లాస్టిక్ సంచి తెచ్చుకున్నావమ్మా? దేనికి? ఈయన బూడిదైపోతాడు కదా, అది అందులో వేసుకొని కాలువలో నదుల్లో చల్లుకోవడానికి. అమ్మా తిన్నారా? మీ పిరికితనం చూసి వీళ్ళంతా నన్ను ఎలా ఎగతాడు చేస్తున్నారు? చెయ్యరా మరి, నేను ఏం నేరం చేశాను నిప్పు మీద నడవాలి. ఒకవేళ నేను నేరమే చేస్తే ఆ నేరం నాది కాదు, నన్ను సృష్టించిన బ్రహ్మ. మీ నాన్న అమెరికా నుంచి వచ్చాడరా? వస్తే వచ్చాడు కానీ నేను దారుణంగా బుక్ అయిపోయాను. లగెత్తు ఆ పిల్ల నిన్ను ఎందుకు చేంజ్ చేస్తుంది? దొరికితే చట్నీ కూడా చేస్తుందిరా బాబు, చెప్తాను పదా. ఆగరా. ఏంట్రా అసలు స్టోరీ ఏంటి? స్టోరీ ఏమిటో నేను చెప్తాను. ఆగు ఎరా, అప్పడానికి విగ్గు తగిలించినట్టు నువ్వు నీ ఫేసు. పెళ్లి చేసుకోమని అడుగుతావా? హౌ డేర్! బుద్ధు ఆడపిల్ల ఎవరైనా నేను పెళ్లి చేసుకుంటుందా? బుద్ధి లేని కూడా చేసుకోదు గుండు నిన్ను. కమ్ ఆన్ సారీ చెప్పు. చెప్పు. చెప్పదా? ఎస్ కిస్ మీ. వాట్? ఎస్ కిస్ మీ. వాట్? వాట్? ఎస్ కిస్ మీ. యు రాస్కల్. ఏం పిల్ల సారీ చెప్పంటే పోలే పాపం అని ఎస్ కిస్ మీ అంటావు? రెచ్చిపోతున్నాడే బుఖే బతా. ఎక్స్క్యూజ్ మీ అండానికి నోరు తిరక్క ఎస్ కిస్ మీ అంటున్నాడు. అడ్జస్ట్ అయిపో ఆంటీ. ఆంటీనా? నీ కొళ్ళెలా ఉంది. నీలాంటి చట్టి మొహాన్ని ఏడాది ప్రేమించదు, పెళ్లి చేసుకోదు, కనీసం ఫ్రెండ్షిప్ కూడా చేయదు. ఏంట్రా ఆ పిచ్చి లుక్ ఏంటి, గుర్తుపట్టలేదా? ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళు. అంత సీన్ వద్దు, సింపుల్ గా గుర్తెచ్చుకో. రోజాన్ రా గురు గుర్తొచ్చానా? గుండు ఎలా చూస్తున్నావు? మీ ఇద్దరు క్లాస్మేట్స్. నువ్వు అసలు చదువుకోలేదు కదరా? చదువుకోలేదంటే అదేరా, రోజా చిన్నప్పుడు స్కూల్ కి వెళ్ళేది, నేను క్యారెట్ తీసుకెళ్లేవాడిని, ఇద్దరు క్లాస్ లో మీట్ అయ్యే వాళ్ళం. ఫ్రెండ్షిప్. ఐసి అటు చూడు. నీకేమన్నా మెంటలా? అది అన్ని తొక్క ఏం చేసుకుంటావు? ఏండే మీ కంటికి నేను సన్నాసుల్లా కనపడుతున్నానా? మీ తెలివితేటలు ఉంటే నాకు అది తెలివితేటలు ఉన్నాయండి. ఏండే ఏ వస్తువునో ఏదో టైంలో పని చేస్తాడు బాబు, పిచ్చోడా ఉన్నారా?
ఇష్టంగా గురు నువ్వు ఆ పిల్లగాన్ని కొట్టాలరా నువ్వు చెప్పా కదా పిచ్చ కొట్టుడు కొడతా కానీ నువ్వు వాడిని కొట్టినా వాడు నిన్నేం అనకూడదు అంతే కదా ఓకే ఒరే పిలక ఈ రోజు నువ్వు బుక్ అయిపోయావరా ఈసారి వాడిని నేను కొడతాను ఓకే ఎరగొట్టు గురు ఇలా బుక్ అయిపోయాడు రైడు ఆగలరే ఈ బిల్డప్లు ఏంటారే